హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమర్ కిచెన్. ఈరోజు రెసిపీ మటర్ పన్నీర్. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మటర్ పన్నీర్ చూద్దాం. సబ్స్క్రైబ్ ది యూట్యూబ్ ఛానల్ హోమర్ రెసిపీస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఫస్ట్ నోటిఫికేషన్. మటర్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 కప్ ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం వేయించుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు ఆనియన్స్. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో 1 కప్ టమాటో, కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు మగ్గించుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు పేస్ట్ ఇలా తయారవుతుంది. ఆ సేమ్ ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. ఒక పసుపు 1 పించ్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకొని కొంచెం బాగా కలిపి కొంచెం సేపు ఆ పచ్చి వాసన ఉండే అది పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది థిక్గా అవుతుంది, అంతసేపు వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అవి వేసుకోవాలి. పచ్చి బఠానీలు 1/2 కప్ వేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సేపు బాగా కలిపి అవి కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి 1 పించ్ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మటర్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇది చపాతీలకి, రైస్లకి, వాటిలకి బాగుంటుంది.
ఎక్కువ ఉంటే.